నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలో పోలతెరువు గ్రామంలో విలువైన భూములున్నాయి. ఆ భూములపై కొంతమంది బడాబాబులు కన్ను వేశారు. ఎలాగైనా సరే ఆ భూముల్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ఆరోపించారు. మేము ఈ కావలి రూరల్ మండలంలో పోలతెరువు గ్రామంలో భూములు చాలా విస్తారమైనటువంటి విలువైన భూములు ఉన్నాయి. ఆ భూముల మీద కొందరు నాయకులు కన్నేసి ఈ భూములను ఆక్రమించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అదే పాపం ఈమె పెద్ద అరగల పెద్ద వెంకమ్మది 844/25 సర్వే నెంబర్లో 2 ఎకరాల 37 సెంట్లు మంచి విలువైన భూమిని మీ ఆయన 5,000 రూపాయలకు అమ్మాడు, 2,000 రూపాయలకు అమ్మాడు, మా దగ్గర ఆ డబ్బులు తీసుకున్నాడు, ఈ డబ్బులు తీసుకున్నాడు అని చెప్తూ ఆమె భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. అదేవిధంగా మొత్తం తీర ప్రాంతంలో ఎక్కువగా ఈ పోల్దొరువు గ్రామంలోనే ఎక్కువ భూములు ఉన్నాయి. ఆ భూముల మీద నాయకులందరూ కన్నుబడి ఉంది. కాబట్టి ఒక్కొక్కరు వచ్చి ఆ భూములు ఆక్రమించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇది అన్యాయం. ఎందుకంటే పేద ప్రజలకు ఇచ్చినటువంటి భూములు డబ్బులు ఇస్తే తీసుకోవాలి, లేదా అమ్మి ఉంటే కూడా తీసుకోవాలి, తప్పులేదు. కానీ అన్నకుండా కొన్ని ఆక్రమణలు దురాక్రమణలు చేసుకోవడం అనేది చాలా అన్యాయం. విలువైన భూముల్ని వాళ్ళు ఆక్రమించుకొని తీర ప్రాంతం మొత్తం కబ్జా చేయాలని చెప్పి ఒకరి క్రమంలో ఒక్కొక్కరు క్రమంలో ఈ తీర ప్రాంతం అందరూ భూ కబ్జాదారులు అందరూ పడ్డారు. ఈ మొత్తం గ్రాములు కానించి మొత్తం ఇసుక, దుమ్ము, ధూళి అన్నీ అమ్ముకొని బతుకుతా ఉన్నారు. కాబట్టి ఇది మరీ ఘోరంగా ఉండే పరిస్థితి, దారుణంగా ఉంది. ఈ నాయకులు యొక్క జీవన సహజ వనరుల మొత్తం కొల్లగొట్టుకొని బతుకుతున్నారు. ఇది మాత్రం అన్యాయం. కాబట్టి తప్పనిసరిగా ఈ పేద భూములకి రక్షణ కల్పించాలని స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా రక్షణ కల్పించాలని చెప్పి, లేకుంటే పెద్ద ఎత్తున తీర ప్రాంత గ్రామాలని సమీకరించి అందరికీ వాళ్ళ హక్కును కాపాడేదానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇది పేద దళితులకే అన్యాయం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి డబ్బు నోడిదే రాజ్యం అవుతుంది, డబ్బు లేని నోడిది మొత్తం హీనమైన బతుకు అయిపోతుంది. కాబట్టి ఈ వివిధ పరిస్థితులు కానీ ఉంటే చాలా దూరం పోతుంది. కాబట్టి తప్పకుండా మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం.